తిరుమల చిరుతలు కలకలం సృష్టిస్తూనే ఉన్నాయి. కొద్ది రోజుల వ్యవధిలోనే రెండు చిరుతలను బంధించగా తాజాగా మరో చిరుత సంచారం కెమెరాలో రికార్డ్ అయింది. దీంతో దాన్ని పట్టుకునేందుకు అటవీ సిబ్బంది బోన్లు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి ఘాట్ రోడ్ ఎలిఫెంట్ ఆర్చ్ దగ్గర చిరుత కెమెరాకు చిక్కింది. శ్రీవారి మెట్టు మార్గంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో ఈ చిరుత కనిపించింది. స్పెషల్ టైప్ కాటేజీల సమీపంలో ఓ ఎలుగుబంటి కెమెరాకు చిక్కింది. చిరుత ఎలుగుబంటి కనిపించడంతో అటవీ శాఖ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆయా ప్రదేశాల్లో బోన్లు ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్నారు. తిరుమలలో ఇటీవల రెండు చిరుతలు బోన్కు చిక్కాయి. అందులో ఒకటి ఆడ చిరుత కాగా మరొకటి మగ చిరుతగా అటవీ అధికారులు గుర్తించారు. వాటిని తిరుపతిలోని జూ పార్కుకు తరలించారు. శేషాచలం అడవుల్లో ఇంకా నాలుగైదు చిరుతలు తిరుగుతున్నట్లు ట్రాప్ కెమెరాల్లో అధికారులు గుర్తించారు. దీంతో వాటిని పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేశారు. పలుచోట్ల 300 ట్రాప్ కెమెరాలతో పాటు మెట్ల మార్గంలో మరో 200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి చిరుతల జాడలను గుర్తిస్తున్నారు. శ్రీశైలం నుంచి ప్రత్యేక అటవీ అధికారుల బృందం తిరుమలకు చేరుకొని కొద్ది రోజులుగా ఆపరేషన్ చిరుత కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా అడవుల్లో ట్రాప్ కెమెరాలు బోన్లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఈ నెల 14న ఒక చిరుత చిక్కగా 17న అలిపిరి నడకదారిలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర మరో చిరుత చిక్కింది. అంతకుముందు జూన్ 24న కూడా ఒక చిరుత చిక్కింది. మొత్తం 50 రోజుల వ్యవధిలో 3 చిరుతలు తిరుమలలో పట్టుబడ్డాయి.